ओं नमो वेंकटेशाय मास दीक्षतो प्रारंभिंचिनटुवंटि युद्धकांड पारायण श्रीवारी अनुग्रहंतो ई रोजुन ऐदव रोजुलो प्रवेशिंचां 21 22 सर्गलु शुक्रदेव प्रपन्नाय अनेटटुवंटि श्लोक प्रामाण्यान्नि अनुसरिंचि पारायण चेसुकोबोतुन्नां। श्रीमद् रामायण पारायण स्त्रीलु कूडा चेयवच्चु, स्त्रीले कादु आबाल गोपालं अंदरू कूडा पारायण चेयवच्चु। इतिहासमुलु पुराणमुलु वेदमुल यొక్క व्याख्या रूपमुलु। इतिहास पुराणाभ्यां वेदं समुपब्रह्मयेतनि वाल्मीकि व्यासादि महर्षुलु मनलंदर्नी कूडानु अनुग्रहिंचडानिकि सरलंगा सुलभंगा वेद वाङ्मयान्नि वेद विज्ञानान्नि లోకానికి అందించడానికి అందరూ కూడా పఠించి ఆయా ఫలములు పొందడానికి పురాణములన్నీ కూడాను అనుగ్రహించారు। అందువల్ల పురాణములు అంటే వేదములే। అష్టాదశ పురాణములలో 400,000 శ్లోకాలు ఉన్నాయి। శ్రీమద్ రామాయణంలో 24,000 శ్లోకాలు ఉన్నాయి। మహాభారతంలో 100,000 శ్లోకాలు ఉన్నాయి। ఇవన్నీ కూడాను అందరూ పారాయణ చేయాలి। मन चेयाला चेयकूडदने संदेहमे अक्कर्लेदु। अंदर चक्कगा नियमबद्धंगा पारायण चेयाली। आहार स्वीकरण वगैरहलनेटटुवंटिवि वारि योक्क शरीर धर्मान्नि अनुसरिंचि पाटिस्तू ई श्लोकमुलन्नी कूडानु चक्कगा पारायण चेसुकोवच्चु। अला पारायण चेयटानिके महर्षुलु परम करुणा स्वभावुलु कनुक मनकु अनुग्रहिंचारु। तप्पकुंडा विधंगा मनमंदरं कूडानु पारायण चेद्दां। ई रोजुन 21-22 సర్గల పారాయణ చేస్తున్నాము అంటే 21వ సర్గలో రామచంద్రమూర్తి సముద్ర తీరంలో దర్భాసనంపై ఆయన ఆసీనులై ఆ సముద్రుని ఆరాధించారు। సముద్రునికి నమస్కారం చేశారు। వేదమంత్రములు చెప్తున్నాయి। సముద్రాయ వయునాయ సింధూనాం పతయే నమః నదీ నాగం సర్వాసాం పిత్రే జుహత విశ్వకర్మణే ఇత్యాదిన। సముద్రుడు అంటే పరబ్రహ్మ స్వరూపం, మానవుడు అంటే జీవ స్వరూపం, జీవుడు బ్రహ్మే। అందుకనే నదులన్నీ కూడాను సముద్రంలో కలుస్తున్నాయి అంటే నదీనాం సాగరోగతిహి అంటే నదులన్నీ కూడా జీవులకు ప్రతీక। సముద్రం అనేటటువంటిది పరబ్రహ్మ స్వరూపం। పరబ్రహ్మకి ఎలాగైతే ఆద్యంతములు లేవో సముద్రం కూడా అదే విధంగా గంభీరంగా ఉంటుంది, అనాద్య అనంతంగా ఉంటుంది। కాబట్టి జీవుడికి ఆద్యంతములు ఉంటాయి। ఆద్యంతముల కల జీవుడు అంటే నది సముద్రంలో కలుస్తోంది అంటే జీవుడు జీవత్వాన్ని వదిలేసి పరబ్రహ్మత్వాన్ని పొందాలనే విషయాన్ని తెలియపరచడానికి మానవుడిగా ఆవిర్భవించినటువంటి ఆ పరమాత్మ సముద్ర తీరంలో చక్కగా పూజ చేయడానికి ఆరంభించారు। వెంటనే సముద్రుడు ప్రత్యక్షమైనాడు। రామా తప్పకుండా నీ కార్యానికి నేను సహకరిస్తున్నాను అని చక్కగా ఆ సముద్రుడు సహకారం మొదలుపెట్టాడు। వెంటనే ఒక 5 రోజుల్లోనే సముద్రం మీద గంభీరమైనటువంటి సముద్రం మీద వారధిని నిర్మించి వానర వీరులతో కూడినటువంటి రాజాధిరాజ చక్రవర్తి అయినటువంటి రామచంద్రమూర్తి లంకా నగరానికి చేరారు। ఈ రెండు విషయాలు కూడాను ఈ రోజు మనం పారాయణ చేసుకోబోతున్నాం। లంకా కరోనా ఈ రెండు కూడా స్త్రీలింగంతో ఉన్నటువంటి శబ్దములు। ఎప్పుడైతే లంకా నగరాన్ని జయించారో కరోనా అనేటువంటి శత్రువును కూడా ప్రపంచంలో మనమంతా కూడా జయించినట్లే లంకకి వినాశం ఏర్పడింది అంటే కరోనాకు కూడా వినాశం ఏర్పడింది। ఆంజనేయ స్వామి దాదాపుగా లంకా నగరాన్ని సమగ్రంగా నశింప చేశారు। అదే విధంగా ప్రపంచంలో కరోనా గాని తత్ప్రభావం గాని సమగ్రంగా నశింపబడినై। అంతే కాదు ఆ కరోనాకి మూలమైనటువంటి ఏదో విషక్రిమేని అనుకుంటున్నాం। అలాగే లంకా నగరానికి రాజైనటువంటి రావణాసురుడికి ఆ పతనమనేటటువంటిది ప్రారంభమైంది। అలాగే కరోనా విషక్రిమికి కూడా సమూలంగా పతనమనేటటువంటిది ప్రారంభమైపోయింది। ఎందుకంటే ప్రారంభమే కాదు ఆ లంకా నగరానికి రాజుగా విభీషణుని అభిషేకించేశాడు రామచంద్రమూర్తి। అదే విధంగా కరోనా వ్యాధి సమగ్రంగా పోయి ఆ స్థానంలో మనమందరం కూడా సుఖంగా ఉంటాము। ధర్మం అనేటటువంటిది చక్కగా ఉంటుంది, అందరూ సుఖంగా ఉంటారనేటటువంటి దాన్ని మనం నిశ్చయంగా
విశ్వాసంతో భగవద్ అనుగ్రహంతో ఆ నిర్ణయాన్ని పెట్టుకొని చక్కగా మనం ధైర్యంగా ఉండవచ్చు. ఇప్పుడు లంకా నగరానికి రాజు రావణుడు కాదు, విభీషణుడే. సముద్ర జలాలతో అభిషేకించేశారు రామచంద్రమూర్తి. కాబట్టి ఇప్పుడు కరోనా అనేటటువంటిది, కరోనా రాజ్యం లేదు ఇప్పుడు ప్రపంచంలో. కరోనా రాజ్యం పోయింది, ధర్మరాజ్యం వచ్చింది. అందరికీ కూడా ఆరోగ్యం అనేటటువంటి రాజ్యం వచ్చింది. అందరూ కూడా ఆరోగ్యంతో ఐశ్వర్యంతో సంపదలతో పునర్వైభవాన్ని పొందుతున్నారనేటటువంటి దానికి ఇదే తార్కాణం. కాబట్టి విభీషణుడి యొక్క సహాయంతో మిగిలినటువంటి రావణుణ్ణి ఆయనకి బలాన్నంతా కూడాను రామచంద్రమూర్తి కొద్ది రోజుల్లోనే ఉపసంహరించేస్తున్నారు. కాబట్టి ఇంకా ఏదైనా కరోనా ప్రభావం ఏదైనా కొద్దో గొప్ప ఉన్నట్లయితే అది కూడా కొద్ది రోజుల్లో మన శ్రీవారి యొక్క అనుగ్రహంతో తుడిచిపెట్టుకుపోతుంది. కాబట్టి ఏ విధమైనటువంటి ఇబ్బంది పడకుండా, భయం పడకుండా ధైర్యంగా ప్రపంచ ప్రజలందరూ కూడా శ్రీరామ అనుగ్రహంతో, శ్రీవారి అనుగ్రహంతో మనందరం కూడా సుఖంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తూ ఈ సముద్రానికి నమస్కారం చేయటము, సముద్రాన్ని దాటటము అంటే ఎవరైనా స్వగృహ నిర్మాణం చేసుకోవాలి అని కనుక అనుకున్నట్లయితే వారికి ఆ కోరిక అత్యంత శీఘ్రంగా నెరవేరుతుంది. సముద్రాన్నే, సముద్రానికే ఒక వారధి కట్టి దాటారు రామచంద్రమూర్తి వానర సైన్యంతో. అంటే మన ఈ గృహాన్ని నిర్మించుకోవటం అనేటటువంటిది రామానుగ్రహంతో చాలా తేలికైనటువంటి పని, చిన్నదైనటువంటి పని. అటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. కాబట్టి శ్రద్ధగా ఈ శ్లోకములన్నీ కూడా మనం సంకల్పపూర్వకంగా పారాయణ చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. అథ సంకల్ప అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య పద్మావతి జానే శ్రీ వెంకటేశ్వర పరబ్రహ్మణః రూపాంతరభూతస్య శ్రీరామచంద్ర ప్రభోః అనుగ్రహేణ అస్మిన్ సర్వజగదుపద్రవకాలే ప్రపంచశాంత్యర్థం అభి చ అతిశీఘ్రమేవ విశోచికాగ్రిమేః వినాశనార్థం కరోనా వ్యాధిజనితానాం నానావిధానాం సామాజిక ఆర్థిక రాజకీయాది సర్వోపద్రవాణాం నివారణాయ తిరుమల తిరుపతి దేవస్థానేన నిరుహ్యమాణానాం జపహోమపారాయణ ప్రవచనాది రూపాణాం నానావిధానాం వేదోక్త కార్యక్రమాణాం అపి చ సామాజిక వైద్యకీయ ఆర్థిక సహాయాది రూపాణాం బహుప్రకారాణాం సేవా కార్యక్రమాణాం చ ఇతోధిక వీర్యవత్తా సిద్ధ్యర్థం పూర్వోక్త తత్తత్ సేవా రూపకర్తృణాం తన్నిర్వాహకాణాం తత్పరిపోషకాణాం చ సర్వేషాం శ్రీ వెంకటేశ్వరానుగ్రహేణ ఇతోధిక శుభ సంపత్ సమృద్ధ్యర్థం అపి చ తత్తత్ సేవా కార్యక్రమద్వారా సర్వ ప్రపంచస్య విశిష్య భారతదేశస్య ఉత్తరోత్తర శుభ సంపత్ సమృద్ధ్యర్థం భారతదేశస్య శత్రుదురాక్రమణ ఆర్థికమాంద్య ప్రజాకల్లోలాది సర్వపీడానివృత్త్యర్థం విశేషతః ఏతాదృశ జగత్కళ్యాణకర కార్యక్రమనిర్వహణశీలస్య శ్రీమత్తిరుమల తిరుపతి దేవస్థానస్య
इतोधिका सर्वतो मुखाभिवृद्धि सिद्ध्यर्थं हनुमत् सीता लक्ष्मण भरत शत्रुघ्न परिवार समेत श्री रामचंद्र परब्रह्मणः प्रीत्यर्थं च अक्षरलक्षात्मका सीता लक्ष्मण हनुमत् समेत श्री राम मूल मंत्रानुष्ठान तर्पण होम पूर्वकम् सकृदेव प्रपन्नाय तवास्मीति च याचते अभयं सर्वभूतेभ्यः ददाम्येतद्व्रतं मम इत्येतन्मन्त्रान्तर्गत कटपयादि संख्याशास्त्रानुसारं श्रीमद्वाल्मीकिरामायणान्तर्गत युद्धकाण्डपारायणं तथा श्रीयोगवासिष्ठे उत्पत्तिप्रकरणे एकोनसप्ततितमसर्गपारायणं च आचार्यमुखेन अन्योन्यसाहाय्येन लोककल्याणार्थं करिष्यामहे श्रीरामप्रार्थना रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्री आञ्जनेय प्रार्थना गोष्पदीकृतवाराशिं मशकीकृतराक्षसं रामायण महामाला रत्नं वन्दे नीलात्मजं श्रीवाल्मीकि प्रार्थना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकि कोकिलम् श्रीरामचन्द्र परब्रह्मणे नमः अथ श्रीमद् रामायणे आदिकाव्ये युद्धकाण्डे एकविंशः सर्गः रामभद्रमहेश्वास रघुवीरनृपोत्तमा भोदशास्यान्तकास्माकं रक्षां देहि श्रियं च ते ततः सागरवेलायां दर्भानास्तीर्य राघवः अञ्जलिं प्राङ्मुखः कृत्वा प्रतिशिष्ये महोदधेः बाहुं भुजगभोगाभम् उपधायारिसूदनः ततः सागरवेलायां दर्भानास्तीर्य राघवः अञ्जलिं प्राङ्मुखः कृत्वा प्रतिशिष्ये महोदधेः बाहुं भुजगभोगाभम् उपधायारिसूदनः जातरूपमयैश्चैव भूषणैर्भूषितं पुरा वरकाञ्चनकेयूर मुक्ता प्रवरभूषणैः भुजैः परमनारीणाम् अभिवृष्टमनेकधा चन्दनागरुभिश्चैव पुरस्तादधिवासितम् बालसूर्यप्रतीकाशैः च
चन्दनैरुपशोभितम् शयने चोत्तमाङ्गेन सीतायाः शोभितम् पुरा तक्षकस्येव संभोगम् गङ्गाजलनिषेवितम् संयुगे युगसङ्काशम् शत्रूणां शोकवर्धनम् सुहृदानन्दनम् दीर्घम् सागरान्तव्यपाश्रयम् अस्य ता च पुनः सव्यम् ज्याघातविगतत्वचम् दक्षिणो दक्षिणम् बाहुम् महापरिघसन्निभम् गोसहस्रप्रदातारम् उपधाय महद्भुजम् अद्य मे मरणम् वाथ तरणम् सागरस्य वा इति रामो मतिम् कृत्वा महाबाहुर्महोदधिम् अधिशिष्ये स विधिवत् प्रयतो नियतो मुनिः तस्य रामस्य सुप्तस्य कुशास्तीर्णे महीतले नियमादप्रमत्तस्य निशास्तिस्रोतिचक्रमुः सत्रिरात्रोषितस्तत्र न यज्ञो धर्मवत्सलः उपासत तदा रामः सागरम् सरिताम् पतिम् न च दर्शयते मन्दः तदा रामस्य सागरः प्रयतेनापि रामेण यथार्हमभिपूजितः समुद्रस्य ततः क्रुद्धः रामो रक्तान्तलोचनः समीपस्थमुवाचेदम् लक्ष्मणम् शुभलक्ष्मणम् अवलेपः समुद्रस्य न दर्शयति यत्स्वयम् प्रशमश्च क्षमा चैव आर्जवम् प्रियवादिता असामर्थ्यम् फलम् त्येते निर्गुणेषु सताम् गुणाः आत्मप्रशंसिनम् दुष्टम् धृष्टम् विपरिधावकम् सर्वतोत्तृष्टदण्डम् च लोकः सत्कुरुते नरम् न साम् नाशक्यते कीर्तिः न साम् नाशक्यते यशः प्राप्तुम् लक्ष्मणलोकेऽस्मिन् जयो वारणमूर्धनि अद्य मद्बाणनिर्भिन्नैः मकरैर्मकरालयम् निरुद्धतोऽयम् सौमित्रे प्रवद्भिः पश्य सर्वतः महाभोगानि मत्स्यानाम् करिणाम् च करामिह भोगिनाम् पश्य नागानाम् मया छिन्नानि लक्ष्मण सशङ्खशुक्तिकाजालम् समीनमकरम् शरैः अद्य युद्धेन महता समुद्रम् परिशोषये क्षमया हि समायुक्तम् मामयम् मकरालयः असमर्थम् विजानाति धिक्षमामीदृशे जने न दर्शयति साम्ना मे सागरो रूपमात्मनः चापमानय सौमित्रे शरांश्चाशीविशोपमान्
सागरं शोषयिष्यामि पद्भ्यां यान्तु प्लवङ्गमाः अद्याक्षोभ्यमपि क्रुद्धः क्षोभयिष्यामि सागरं वेलासुकृतमर्यादं सहसोर्मि समाकुलम् निर्मर्यादं करिष्यामि सायकैर्वरुणालयं महार्णवं क्षोभयिष्ये महाधानवसङ्कुलम् एवमुक्त्वा धनुष्पाणिः क्रोधविस्फारिते क्षणः बभूव रामो दुर्धर्षः युगान्ताग्निरिवज्वलन् सम्पीड्य च धनुर्घोरम् कम्पयित्वा शरैर्जगत् मुमोच विशिखानुग्रान् वज्रानिवशतक्रतुः ते ज्वलन्तो महावेगाः तेजसासायकोत्तमाः प्रविशन्ति समुद्रस्य सलिलं प्रस्तपन्नगम् तोयवेगः समुद्रस्य सनक्रमकरो महा सम्बभूव महाघोरः समारुतरवस्तदा महोर्मिमाला विततः शङ्खशुक्तिसमावृतः सधूमपरिवृत्तोर्मिः सहसासीन्महोदधिः व्यथिताः पन्नगाश्चासन् दीप्तास्यादीप्तलोचनाः दानवाश्च महावीर्याः पाताळतलवासिनः ऊर्मयः सिन्धुराजस्य सनक्रमकरास्तदा विन्ध्यमन्दरसङ्काशाः समुत्पेतुः सहस्रशः आहोर्निततरङ्गौघः सम्भ्रान्तोरगराक्षसः उद्वर्तितमहाग्राहः संवृत्तः सलिलाशयः ततस्तुतं राघवमुग्रवेगम् प्रकर्षमाणं धनुरप्रमेयम् सौमित्रिरुत्पत्य समुच्छसन्तम् मामेति चोक्त्वा धनुरालम्बे ततस्तुतं राघवमुग्रवेगम् प्रकर्षमाणं धनुरप्रमेयम् सौमित्रिरुत्पत्य समुच्छसन्तम् मावेति चोक्त्वा धनुरालम्बे रामभद्रमहेश्वास रघुवीरनृपोत्तमः भोदशास्यान्तकास्माकम् रक्षां देहि श्रियन्त्यते इत्यार्षे श्रीमद् रामायणे आदिकाव्ये युद्धकाण्डे एकविंशः सर्गः अथ श्रीमद् रामायणे आदिकाव्ये युद्धकाण्डे द्वाविंशः सर्गः रामभद्रमहेश्वास रघुवीरनृपोत्तमा भोदशास्यान्तकास्माकम् रक्षां देहि श्रियञ्चते अथोवाच रघुश्रेष्ठः सागरं दारुणं वचः अद्य त्वां शोषयिष्यामि
सपातालं महार्णवा अथोवाच रघुश्रेष्ठः सागरं दारुणं वचः अद्य त्वां शोषयिष्यामि सपातालं महार्णवा शरनिर्दग्धतो यस्य परिशुष्कस्य सागरा मया शोषितसत्त्वस्य त्वां सुहृत्पद्यते महा मत्कार्मुकविसृष्टेन शरवर्षेण सागरा पारं तेऽद्यगमिष्यन्ति पद्भिरेव प्लवङ्गमाः विचिन्वन्नाभिजानासि पौरुषं वापि विक्रमं दानवालय सन्तापं मत्तो नाधिगमिष्यसि ब्राह्मेणास्त्रेण संयोज्य ब्रह्मदण्डनिभं शरम् संयोज्य धनुषि श्रेष्ठे विचकर्ष महाबलः तस्मिन्विकृष्टे सहसा राघवेण शरासने रोदसी सम्पफालेव पर्वताश्च च कम्पिरे तमश्च लोकमावव्रे दिशश्च न च काशिरे परिचुक्षुभिरे चाशु सरांसि सरितस्तथा तिर्यक्च सह नक्षत्रैः सङ्गतौ चन्द्रभास्करौ भास्करां शुभिरादीप्तं तमसा च समावृतम् प्रचकाशे तदाकाशम् उल्काशत विदीपितम् अन्तरिक्षाच्च निर्घाताः निर्जग्मुरतुलस्वनाः पुष्फुरश्च घना दिव्याः दिवि मारुतपङ्क्तयः बभञ्ज च तदा वृक्षा जलदारुद्वहन्नपि अरुजंश्चैव शैलाग्रा शिखराणि प्रभञ्जनः दिवि स्पृशो महामेघाः सङ्गताः स्वमहास्वनाः मुमुचुर्वैद्युतानग्नी ते महाशनयस्तदा यानि भूतानि दृश्यानि शुक्रशुश्चाशने समम् अदृश्यानि च भूतानि मुमुचुर्भैरवस्वनम् शिष्ये चापि भूतानि सन्त्रस्तान्युद्विजन्ति च सम्प्रविव्यथिरे चापि न च पस्पन्दिरे भयात् सह भूतैः सतोयोर्मिः सरागः सह राक्षसः सहसा भूत्ततो वेगात् भीमवेगो महोदधिः योजनं यतिचक्राम वेलामन्यत्र सम्प्लवात् तं तदा समतिक्रान्तं नातिचक्राम राघवः समुद्धतममित्रघ्नः रामो नदनदीपतिम् ततो मध्यात् समुद्रस्य सागरस्वयमुत्थितः उदयन् हि महाशैला मेरोरिव दिवाकरः पन्नगैः सह दीप्तास्यैः समुद्रः प्रत्यदृश्यत स्निग्धवैडूर्यसङ्काशः जाम्बूनदविभूषितः रक्तमाल्याम्बरधरः
पद्मपत्र निभेक्षणः सर्वपुष्पमयीं दिव्यां शिरसा धारयन् स्रजं जातरूपमयैश्चैव तपनीय विभूषितैः आत्मजानां च रत्नानां भूषितो भूषणोत्तमैः धातुभिर्मण्डितः शैलः विविधैर्हिमवानिव एकावली मध्यगतं तरणं पाण्डरप्रभं विपुलेनो रसा बिभ्रत् कौस्तुभस्य सहोदरम् आहोर्नितरघौघः कालिकानिलसङ्कुलः देवतानां सुरूपाणां नानारूपाभिरीश्वरः गङ्गासिन्धुप्रधानाभिः आपणाभिः समावृतः उद्वर्तितमहाग्राहः सम्भ्रान्तो नगराक्षसः सागरः समुपक्रम्य पूर्वमामन्त्र्य वीर्यवान् अब्रवीत् प्राञ्जलिर्वाक्यम् राघवं शरपाणिनम् पृथिवीवायुराकाशम् आपो ज्योतिश्च राघव स्वभावे सौम्य तिष्ठन्ति शाश्वतं मार्गमाश्रिताः तत्स्वभावो ममाप्येषः यदगाधोऽहमप्लवः विकारस्तु भवेद्गाध एतत्ते प्रवदाम्यहम् न कामान्न च लोभाद्वा न भयात् पार्थिवात्मजा ग्राहनक्राकुलजलम् सम्भयेयम् कथञ्चन विधास्ये रामयेनापि विषहिष्ये ह्यहम् तथा ग्राहा न प्रहरिष्यन्ति यावत्सेना तरिष्यति हरीणां तरणे राम करिष्यामि यथा स्थलम् तमब्रवीत्तदा रामः उद्यतो हि नदीपते अमोघोऽयं महाबाणः कस्मिन् देशे निपात्यताम् रामस्य वचनं श्रुत्वा तं च दृष्ट्वा महाशरम् महोदधिर्महातेजाः राघवं वाक्यमब्रवीत् उत्तरेणावकाशोऽस्ति कश्चित् पुण्यतमो मम ध्रुवकुल्य इति ख्यातः लोके ख्यातो यथा भवान् उग्रदर्शनकर्माणः बहवस्तत्र दस्यवः आभीरप्रमुखाः पापाः पिबन्ति सलिलं मम तैस्तु संस्पर्शनं पापैः न सहे पापकर्मभिः अमोघः क्रियतां राम तत्र तेषु शरोत्तमः तस्य तद्वचनं श्रुत्वा राघवस्य स राघवः मुमोचतं शरं दीप्तं वीरः सागरदर्शनात् तेन तं मरुकान्तारम् पृथिव्यां खलु विश्रुतम् निपातितः शरो यत्र दीप्ताशमिसमप्रभः ननाद च तदा तत्र
वसुधा शल्यपीडिता तस्मात् व्रणमुखात्तोयम् उत्पपातरसातलात् सबभूव तदा कूपः वर्णयित्यभिविश्रुतः सततं चोत्थितं तोयम् समुद्रस्येव दृश्यते अवतारणशब्दश्च दारुणः समपद्यत तस्मात्तद्बाणपातेन त्वपः कुक्षिश्वशोषयतु विख्यातं त्रिषु लोकेषु मरुकान्तारमेव तत् शोषयित्वा ततः कुक्षिम् रामो दशरथात्मजः वरं तस्मै ददौ विद्वान् मरवे मरविक्रमः पशव्यश्चाल्परोगश्च फलमूलरसायुतः बहुस्नेहो बहुक्षीरः सुगन्धिर्विविधौषधः एवमेतैर्गुणैर्युक्तः बहुभिः सततं मरुः रामस्य वरदानाच्च शिवः पन्था बभूवः तस्मिन् दग्धे तदा कुक्षौ समुद्रः सरितां पतिः राघवं सर्वशास्त्रज्ञम् इदं वचनमब्रवीत् अयं सौम्यनलो नाम तनुजो विश्वकर्मणः पित्रा दत्तवर श्रीमान् प्रतिमो विश्वकर्मणा एष सेतुं महोत्साहः करोतु मयि वानरः तमहं धारयिष्यामि तथा ह्येष यथा पिता एवमुक्तो दधिर्नष्टः समुत्थाय नलस्तदा अब्रवीद्वानरश्रेष्ठः वाक्यं रामं महाबलः अहं सेतुं करिष्यामि विस्तीर्णे वरुणालये पितुः सामर्थ्यमास्थाय तत्त्वमाहमहो दधिः दण्ड एव वरो लोके पुरुषस्येति मे मतिः धिक्षमामकृतज्ञेषु सान्त्वं दानमथापि वा अयं हि सागरो भीमः सेतुकर्मदिदृक्षया ददौ दण्डभयाद्गाधम् राघवाय महोदधिः मम मातुर्वरो दत्तः मन्दरे विश्वकर्मणा औरसस्तस्य पुत्रोऽहम् सदृशो विश्वकर्मणा स्मारितोऽस्म्यहमेतेन तत्त्वमाहमहोदधिः न चाप्यहमनुक्तो वै प्रब्रूयामात्मनो गुणान् समर्थश्चाप्यहं सेतुं कर्तुं वै वरुणालये काममद्यैव बध्नन्तु सेतुं वानरपुङ्गवाः ततो विसृष्टा रामेण सर्वतो हरियूथपाः अभिपेतुर्महारण्यम् हृष्टाशतसहस्रशः तेन गान्धकसङ्काशाः शाखामृगगणर्षभाः बभञ्जुर्वानरास्तत्र प्रचकर्षुश्च सागरम्
तेसालैश्चाश्वकर्णैश्च धवैर्वंशैश्च वानराः कुटजैरर्जुनैस्तालैः तिलकैस्तिमिषैरपि बिल्वैश्च सप्तपर्णैश्च कर्णिकारैश्च पुष्पितैः चूतैश्चाशोकवृक्षैश्च सागरं समपूरयन् समूलांश्च विमूलांश्च पादपान् हरिसत्तमाः इन्द्रकेतूनि बोध्यम्य प्रजर्भुर्हरयस्तरून् तालान्दाणिमगुल्मांश्च नारिकेलान् विभीतकान् रकुलान् खदिरान् निम्बान् समाजकृः समन्ततः हस्तिमात्रान् महाकायाः पाषाणांश्च महाबलाः पर्वतांश्च समुत्पाट्य यन्त्रैः परिवहन्ति च प्रक्षिप्यमाणैरचलैः सहसा जलमुद्धतम् समुत्पतितमाकाशम् उपासर्पस्ततस्ततः समुद्रं क्षोभयामासुः वानराश्च समन्ततः सूत्राण्यन्ये प्रगृह्णन्ति व्यायतं शतयोजनम् नरश्चक्रे महासेतुम् मध्ये नदनदीपतेः सतथा क्रियते सेतुः वानरैर्घोरकर्मभिः दण्डारण्ये प्रगृह्णन्ति विचिन्वन्ति तथा परे वानराशतशस्तत्र रामस्याज्ञा पुरःसराः मेघाभैः पर्वताग्रैश्च तृणैः काष्ठैर्बबन्धिरे पुष्पिताग्रैश्च तरुभिः सेतुं बध्नन्ति वानराः पाषाणांश्च गिरिप्रख्यान् गिरीणां शिखराणि च दृश्यन्ते परिधावन्तः गृह्यवारणसन्निभाः शिलानां क्षिप्यमाणानां शैलानां च निपात्यताम् बभूव तुमुलः शब्दः तदा तस्मिन् महोदधौ कृतानि प्रथमे नाम्नः योजनानि चतुर्दश प्रहृष्टैर्गजसङ्काशैः त्वरमाणैः प्लवङ्गमैः द्वितीयेन तथा चाह्नः योजनानि तु विंशतिः कृतानि प्लवगैस्तूर्णम् भीमकायैर्महाबलैः अह्ना तृतीयेन तथा योजनानि कृतानि तु त्वरमाणैर्महाकायैः एकविंशतिरेव च चतुर्थेन तथा चाह्ना द्वाविंशतिरथापि च योजनानि महावेगैः कृतानि त्वरितैस्तु तैः पञ्चमेन तथा चाह्ना प्लवगैः क्षिप्रकारिभिः योजनानि त्रयोविंशत् सुवेलमधिकृत्य वै सवानरवरश्रीमान् विश्वकर्मात्मजो बली
बबन्धसागरे सेतुं यथा चास्य पिता तथा सनरेन कृतस्येतुः सागरे वकरालये शुशुभे सुभगः श्रीमान् स्वातिपथ इवाम्बरे ततो देवाः स गन्धर्वाः सिद्धाश्च परमर्षयः आगम्य गगने तस्थुः द्रष्टुकामास्तदद्भुतम् दशयोजन विस्तीर्णम् शतयोजनमायतम् ददृशुर्देव गन्धर्वाः नलसेतुम् सुदुष्करम् आप्लवन्तः प्लवन्तश्च गर्जन्तश्च प्लवङ्गमाः तदचिन्त्यमसह्यम् च अद्भुतम् रोमहर्षणम् ददृशुः सर्वभूतानि सागरे सेतुबन्धनम् तानि कोटिसहस्राणि वानराणाम् महौजसाम् बध्नन्तः सागरे सेतुम् जग्मुः पारम् महोदधेः विशालः सुकृतः श्रीमान् सुभूमिः सुसमाहितः अशोभतमहासेतुः श्रीमन्त इव सागरे ततः पारे समुद्रस्य गदापाणिर्विभीषणः परेषामभिघातार्थम् अतिष्ठत्सचिवैः सह सुग्रीवस्तु ततः प्राह रामम् सत्यपराक्रमम् हनूमन्तम् त्वमारोह अङ्गदम् चापि लक्ष्मणः अयम् हि विपुलो वीर सागरो मकरालयः वैहायसौ युवामेतौ वानरौ तारयिष्यतः अग्रतस्तस्य सैन्यस्य श्रीमान् रामः स लक्ष्मणः जगामधन्वी धर्मात्मा सुग्रीवेण समन्वितः अन्ये मध्ये न गच्छन्ति पार्श्वतोऽन्ये प्लवङ्गमाः सलिले प्रवतन्त्यन्ये मार्गमन्येन लेभिरे केचिद्वैहायसगताः सुपर्णा इव पुप्लुवुः घोषेण महता तस्य सिन्धोर्घोषम् समुच्छ्रितम् भीममन्तर्दधे भीमा तरन्ति हरिवाहिनी वानराणाम् हि सा तीर्णा वाहिनी नरसेतुना तीरे निविविशे राज्ञः बहुमूलफलोदके तदद्भुतम् राघव कर्म दुष्करम् समीक्ष्य देवाः सह सिद्धचारणैः उपेत्य रामम् सहसा महर्षिभिः समभ्यषिञ्चन् सुशुभैर्जलैः पृथक् जयस्व शत्रोन्नरदेव मेदिनी ससागराम् पालय शाश्वती समाः इतीव रामम् नरदेव सत्कृतम् शुभैर्वचोभिर्विविधैरपूजयन् जयस्व शत्रोन्नरदेव मेदिनी ससागराम् पालय शाश्वती समाः इतीव रामम् नरदेव सत्कृतम्
शुभैर्वचोभिर्विविधैरपूजयन् रामभद्रमहेश्वासा रघुवीरनृपोत्तमा भोजशास्यान्तकास्माकम् रक्षां देहि श्रियञ्जते इत्याशे श्रीमद् रामायणे आदिकाव्ये युद्धकाण्डे द्वाविंशः सर्गः अथ त्रयोविंशः सर्गः निमित्तानि निमित्तज्ञः दृष्ट्वा लक्ष्मणपूर्वजः सौमित्रिं सम्परिष्वज्य इदं वचनमब्रवीत् श्रीरामस्तुतिः आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् फलश्रुतिः कुटुम्बवृद्धिं धनधान्यवृद्धिं स्त्रियश्च मुख्या सुखमुत्तमं च श्रुत्वा शुभं काव्यमिदं महार्थं प्राप्नोति सर्वां भुवि चार्थसिद्धिं श्रीरामचन्द्रपरब्रह्मणे नमः अथ श्रीवासिष्ठमहारामायणे वाल्मीकीये उत्पत्तिप्रकरणे एकोनसप्ततितमः सर्गः श्रीवसिष्ठ उवाच अथ वर्षसहस्रेण तां पितामहाययौ दारुणं हि तपःसिद्ध्यै विषाग्निरपि शीतलः मनसैव प्रणम्येनम् सा तथैव स्थिता सती कोवरः क्षुच्छमायालम् इति चिन्तान्विता भवतो आस्मृतं प्रार्थयिष्येऽहम् वरमेकमिमं विभुम् अनायसी चायसी च श्यामहं जीवसूचिका अस्योक्त्या द्विविधा शुचिः भूत्वा लक्ष्या विशाम्यहम् प्राणिनां सह सर्वेषां हृदयं सुरभिर्यथा यथाभिमतमेतेन ग्रसेयं सकलं जगत् क्रमेण क्षुद्विनाशाय क्षुद्विनाशः परं सुखम् इति सञ्चिन्तयन्तीं ताम् उवाच कमलालयः अन्या दृश्यास्तथा दृष्ट्वा सरिताभ्रलवोपमम् ब्रह्मोवाच पुत्रिकर्कटिके रक्षःकुलशैलाभ्रमालिके उत्तिष्ठत्वं तु तुष्टोऽस्मि गृहाणाभिमतं वरम् कर्कट्युवाच भगवन्भूतभव्येश श्यामहं जीवसूचिका अनायसी चायसी च विधेर्पयसि चेद्वरम् श्रीवसिष्ठ उवाच एवमस्त्विति तामुक्त्वा पुनराह पितामहः शूचिकासोपसर्गा त्वं भविष्यसि विशूचिका सूक्ष्मया मायया सर्वलोकहिंसां करिष्यसि दुर्भोजना दुरारम्भाः मूर्खा दुःस्थितयश्च ये दुर्देशवासिनो दुष्टाः तेषां हिंसां करिष्यसि
प्रविश्या हृदयं प्राणैः पद्मप्लीहादिबाधनात् वातलेखात्मिका व्याधिः भविष्यसि विशूचिका सगुणं विगुणं चैव जनमासादयिष्यसि गुणान्वितचिकित्सार्थं मन्त्रोऽयं तु मयोच्यते ब्रह्मोवाच हिमाद्रेरुत्तरे पार्श्वे कर्कटीनामराक्षसी विशूचिकाभिधाना सा नाम्नाप्यन्यायबाधिका तस्याः मन्त्रः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः त्रैलोकनाथः गगनगसिद्धगृहीता
सिद्ध मंत्रः गतः उपगत शक्रवंद्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इत्यार्षे श्रीवासिष्ठ महारामायणे वाल्मीकीये उत्पत्ति प्रकरणे विशूचिका मंत्र कथनं नाम एकोनसप्ततितमः सर्गः अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। ఆ విధంగా రామచంద్రమూర్తి సముద్రుణ్ణి ఉపాసన చేశాడు సామోపాయంతో త్రిరాత్ర వ్రతం చేశాడు త్రిరాత్ర వ్రతానికి సముద్రుడు రామచంద్రమూర్తికి శరణు వచ్చాడు రామా స్వేచ్ఛగా నీవు సముద్రాన్ని దాటి లంకానగరానికి చేరి రావణుణ్ణి సంహరించి సీతామ్మవారిని పొందవచ్చు అనేటువంటి ఒక వరాన్ని కూడా ఇచ్చాడు వెంటనే వానర వీరుల్లో నలుడనేటటువంటి ఆ వానర వీరుడు ఆ సముద్రం మీద ఒక గొప్ప సేతువుని నిర్మించాడు ఐదు రోజుల్లోనే ఆ యొక్క ఆ సేతువుని నిర్మించడం జరిగింది మొదటి రోజు 14 యోజనాలు రెండవ రోజు 20 యోజనాలు మూడవ రోజు 21 యోజనాలు అలాగే నాలుగవ రోజు 22 యోజనాలు ఐదవ రోజున 23 యోజనాలు ఆ విధంగా మొత్తం 100 యోజనాల మీద ఒక నలుడనేటటువంటి వానర వీరుడు చక్కగా సేతువుని నిర్మించాడు అందరూ కూడాను అది ఎంత దశ యోజన విస్తీర్ణం శతయోజన మాయతం పది అడుగుల వెడల్పు 100 అడుగులు పది యోజనములు వెడల్పు 100 యోజనములు పొడుగు ఉన్నటువంటి ఆ సేతు మీద వానర వీరులందరూ కూడా మహదానందంగా అది ఎంత అద్భుతమో అంటే నభూతో నభవిష్యతి అంటే అదే అందుకనే వాల్మీకి మహర్షి దాన్ని వర్ణిస్తున్నాడు తదచింత్యం అసహ్యంచ అద్భుతం రోమహర్షణం దదృశుహో సర్వభూతాని సాగరే సేతుబంధనం ఆ సాగరం మీద సేతుబంధనం అనేటటువంటిది అద్భుతము అని అన్నారు దాని మీద ఈ కోట్లాది వానర వీరులందరూ కూడాను చక్కగా ఆ అవతల ఒడ్డుకు వెళ్ళారు లంకానగరానికి చేరారు లంకానగరానికి రామచంద్రమూర్తి చేరాడు అన్నప్పుడే కరోనా నశించిపోయింది కరోనా మీద విజయం అనేటటువంటిది ప్రపంచానికి ఏర్పడింది ఎందుకంటే ఆ సముద్రుడు రాముడితో అంటున్నాడు జయ స్వశత్రువును నరదేవ మేదిని ససాగరాం పాలయ శాశ్వతీ సమాహ ఇతీవ రామం నరదేవ సత్కృతం శుభైరువచోభిః వివిధైరపూజయన్ సముద్రుడే రామచంద్రమూర్తిని పూజిస్తూ అన్నాడు జయ స్వశత్రువును అంటే శత్రువులందరినీ కూడాను జయించవలసింది జయించేశావు నువ్వు ఇవాళ ప్రపంచానికి శత్రువైనటువంటి కరోనాని ప్రపంచమంతా కూడా శ్రీవారి అనుగ్రహంతో ఈ యుద్ధకాండ పారాయణతో జయించేసింది కాబట్టి శాశ్వతీ సమాహ శాశ్వతంగా సుఖంగానే ఉండవలసింది అలాగే ప్రపంచమంతా కూడా శాశ్వతంగా ఏ విధమైనటువంటి బాధ లేకుండా సుఖంగా ఉంటుంది అని శ్రీవారి అనుగ్రహాన్ని మనం ప్రార్థిస్తూ ఈనాటి పారాయణ పరిపూర్ణం చేసుకుంటూ శ్రీవారికి మంగళహారతిని సమర్పిద్దాం ఓం నమో వెంకటేశాయ ఓం
तद्विष्णो परमं पदगुं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरातम् तद्विप्रासो विपन्यवो जाग्रुवागुंसः समिन्धते विष्णोर्यत्परमं पदम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् मङ्गलं कोसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् स्वस्ति प्रजाभ्यः परिपालयन्तान्यायेन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्य शालिनी देशोऽयं क्षोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः अपुत्राः पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः अधनाः सधनाः सन्तु జీవంతు శరణాం శతం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్